నమస్తే, వెల్కమ్ టు 9 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో పవన్ కళ్యాణ్ పర్యటన, లాడ్జ్ సెంటర్ నుంచి మార్కెట్ వరకు రోడ్డు షో. జోరుగా కొనసాగుతున్న జనసేన నేతల ప్రచారం, ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న తోట చంద్రశేఖర్. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరులో చంద్రబాబు ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలతో బిజీ. ఇవాళ 3 జిల్లాల్లో జగన్ ప్రచారం, ఆధోని, తాడిపత్రి, మదనపల్లి, వైసీపీ బహిరంగ సభలు. జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్, 144 సెక్షన్ అమలు, భారీగా పోలీసుల మోహరింపు. విడుదలకు నోచుకొని టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలు, తుది మెరుగులు దిద్దుతున్న పార్టీలు. ముప్పై మందితో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా, వంగవీటి రాజాకు అవకాశం కల్పించిన చంద్రబాబు. అసెంబ్లీకి మించి ఫలితాలు వస్తాయి, అధైర్యపడొద్దు, లోక్సభ అభ్యర్థులతో సీఎం కేసీఆర్. వచ్చే రబీ నుంచి నూతన రైతు సంక్షేమ విధానం, రైతు సమగ్ర సర్వేకు తెలంగాణ సర్కార్ శ్రీకారం. నేడు నామా నాగేశ్వరరావు నామినేషన్, గెలుపు ఖాయమంటున్న నేతలు. ఇవాళ కరీంనగర్లో కేటీఆర్ ప్రచారం, టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్. కేటీఆర్ది బూటకపు ప్రచారం, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పొత్తు, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ ఓడించాలని పిలుపు. కన్నీటి పర్యంతమైన పొంగులేటి, అభిమానులు కేసీఆర్ వెంటే పయనమన్న శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్లోకి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య, కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వం నచ్చకనే అంటూ కామెంట్. ఇవాటితో ముగియనున్న నామినేషన్ల పర్వం, భారీగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న అభ్యర్థులు. వెనక్కి తగ్గని ఖమ్మం రైతులు, సమస్యలు పరిష్కరిస్తామని తుమ్మల నామా హామీ. మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఫామ్ అందజేసిన నిర్మలా సీతారామన్, లక్ష్మణ్. మే 29 మహబూబ్ నగర్, ఏప్రిల్ 1 హైదరాబాద్లో మోదీ సభలు. కాంగ్రెస్ బీజేపీ ఓరాహోరీ ప్రచారం, మోదీ, రాహుల్ ఒకరిపై ఒకరు జోరుగా విమర్శలు. నేడు సిడబ్ల్యూసీ సమావేశం, ఎన్నికల్లో ప్రజలకిచ్చే వాగ్దానాలపై చర్చ. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు, జమ్మూలోని ఇంటిపై కాల్పులు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగని ఉత్కంఠ, నిర్మాత రాకేష్ రెడ్డికి ఈసీ నోటీసులు. సన్ రైజర్స్పై కోల్కతా నైట్ రైజర్స్ విజయం, 6 వికెట్ల తేడాతో హైదరాబాద్పై గెలుపు. ఐపీఎల్లో ఢిల్లీ శుభారంభం, 37 పరుగులతో ముంబై ఓటమి.